అసలు నీకేం సంబంధం ఆన్లైన్ టికెటింగ్తో? అసలు నీకేం సంబంధం? నీ బాధ ఏంటంటే ఆన్లైన్ టికెట్ చేస్తే ఇందులో రాశారు కదా వీళ్ళందరూ, బ్లాక్ మార్కెటింగ్ పోద్ది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ప్రభుత్వానికి ఎంత లెక్కలు తెస్తున్నాయి తేలిపోతున్నాయి. ఇవన్నీ ఇంతమంది అభ్యర్థుల మేరకు అసలు ఏంటి దీని మీద స్టడీ చేస్తే, స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెడితే ఏం జరుగుతుందంటే అందరూ వెల్కమ్ చేస్తే అంటే డబ్బులు దాచుకుంటామంట. ఏం మాట్లాడుతావు? బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఇదేనా నీకు చదువుకున్న నేర్పిన గురువులు? దొంగ నమస్కారాలు పెడతావు ఎక్కడక్కడ, మీడియా ఉంటే వాటి వేసుకుంటావు, కాళ్ళకి నమస్కారం పెడతావు, లేకపోతే కనీసం ఎవరికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వవు గురువులకి. ఇది ఇదేనా నీ విఘ్నత? మాట్లాడే భాష, వాడే పదజాలం. ఈ ఆన్లైన్ టికెటింగ్ ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అదో కేటగారికల్గా ప్రసైజ్గా వారికి చెప్పడం జరిగింది. ఏమని, సినిమా మీ అందరి కోరిక మేరకు చేద్దాం, ఇవాళ ఎలా అయితే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థలో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో అట్లాగే గవర్నమెంట్ పోర్టల్ మాత్రమే నడుపుతుంది, గవర్నమెంట్ పోర్టల్ మాత్రమే నడుపుతుంది, టిక్కెట్లు సినిమా హాల్ వాళ్ళే అమ్ముకుంటారు, అయితే ఆన్లైన్లో అమ్ముతారు, ఇవాళ నైట్ వరకు అమ్మినటువంటి కలెక్షన్ మర్నాడు పొద్దున్నే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్వే ద్వారా ఫస్ట్ 10 బ్యాంకు తెరవంగానే ఎవరి డబ్బులు అడిగెళ్తాయి. ఇది థియేటర్లందరికీ తెలుసు. ఏ ఒక్క థియేటర్తో అంతా మాట్లాడావు నువ్వు? రెడ్లకు ఉన్నాయి, రాజులకు ఉన్నాయి, బీసీలకి. అంటే ఎంత పల్సన, ఎంత ఎకసెక్కం, ఎంత వ్యంగ్యం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాన్ని, ఈ రాష్ట్రాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అప్పచెబుతున్నాడు కదా అనేది అక్కసు. బీసీలకు కూడా సినిమా హాల్ కట్టివు, ఎస్సీలకు కూడా సినిమా హాల్ కట్టివు, సాయిబులకు కూడా సినిమా హాల్ కట్టివు అని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు. ఎస్ కట్టించే రోజు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కట్టి ఖచ్చితంగా కట్టిస్తాడు, నువ్వేం కంగారు పడకు. ఈ టర్మ్ కాదు వచ్చే టర్ము చూద్దాం, కాలం మంచిది, ఆదాయాలు పెరిగి కరోనా తగ్గిపోయి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఖచ్చితంగా నీ కోరిక ఎందుకు, నీ కోరిక కూడా తీర్చమని నేను చెప్తాను. బీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన కులాలకి అంటే నీ ఉద్దేశంలో డబ్బున్న వాళ్ళు బాగా బెత్త కులాలే సినిమా హాళ్ళు ఉండాలి అంతే కదా నీ భాష. ఆయన మాట్లాడతాడు టికెట్ల గురించి, మాట్లాడతాడు టికెట్ రేట్ల గురించి, మాట్లాడతాడు 26/4/2013 టికెట్ రేట్లు నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 100/26/4/2013 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 8/4/2021 మళ్ళీ టికెట్ రేట్లు నియంత్రిస్తూ అంటే 2013 నుంచి 21వ సంవత్సరం అంటే దాదాపుగా 8 సంవత్సరాలు టికెట్ రేట్లు రివ్యూ జరగలేదు. మేము 8 ఏళ్ల తర్వాత ఇచ్చిన జీవో ప్రకారం 2013లో ఉన్న రేట్ల కంటే 40% పెంచిచ్చాం. 2013లో ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 40% టికెట్ల రేట్లు పెంచి జీవో ఇస్తే ఏంటి నీ కాగ్గోళ, ఏంటి నీ ఏడుపు? అంటే బ్లాక్ టికెట్లు అమ్మి ఆ బ్లాక్ మనీ అంతా ప్రొడ్యూసర్ల ద్వారా నీకు తెచ్చి కప్పం కట్టాలి, ఇదే కదా నీ గోళ? లేకపోతే ఏంటిది? సామాన్యుడికి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటుకి థియేటర్లో టికెట్ అమ్మితే నీ గోలేంటి? 4 షోలు మాత్రమే వేయాలని ప్రభుత్వం చట్టం చెబుతుంటే 4 షోలు కాదు నా ఇష్టం వచ్చిన షోలు వేసుకుంటానంటావా? ఏంటి, ఏం ఏం చెప్పదలుచుకున్నావు ఈ సమాజానికి? అంటే సినిమాల్లో మాత్రమే నీతులు చెప్తాను, రాజకీయ పార్టీ మైకుల్లో మాత్రమే నీతులు చెప్తాను, కానీ నా వెనకంతా కూడా దందా వేరేని మాట్లాడతావా? ఏంటి అసలు నీ భాష, నీ ఆలోచన, నీ అంతరంగం? జనాలంటే ఎంటర్టైన్ చేసి డ్యాన్సులు చేసి కింద మాదపడి డబ్బులు సంపాదిస్తున్నాం అంటే
అసలు నీ మీద ఈర్షి పట్టాకి అసలు నువ్వు ఏం పోటుగాడురా బాబు ఏం పోటుగాడివని 2012 లో గబ్బర్ సింగ్ 2012 లో కెమెరామన్ గంగతో రామ్ బాబు 2013 లో అత్తారెడ్డికి దారేది 2015 లో గోపాల గోపాల 2016 లో సర్దార్ గబ్బర్ సింగ్ 2017 లో కాటమ రాయుడు 2018 లో అజ్ఞాతవాసి 2021 లో వకీల్ సాబు ఇందులో ఎన్ని ఇట్టైని భూమి బద్దలైపోయిన ఏమున్నాయి నీకన్నా బుట్ట బుట్టోళ్ళు అర టికెట్లు కుర్రోళ్ళు వాళ్ళకి వచ్చే కరెక్షన్లో 60 పైసలు కూడా నీ సినిమాలకు రాదు నువ్వు డబ్బు తీసుకుంటే మాకే ఏడిపి ఎందుకు ఉంటాయి నీ ఖర్చులు ఉంటాయి చాలా చెల్లింపులు ఉంటాయి భరణాలు ఉంటాయి చాలా ఉంటాయి మరి ఏం చేస్తామా నీ ఖర్చులు దానికి మాకేం ఇబ్బంది డ్యాన్సులు చేసి కాళ్ళు ఎరగొట్టుకుని సంపాదించి నువ్వే సంపాదించేది నువ్వే ట్యాక్స్ పోను నువ్వే చెప్పావు కదా 6.5 కోట్లు అని అంటే 6.5 కోట్లు ఒక సినిమాకి నీకు వస్తే మనలో మనం మాట్లాడు ఎవడు వింటలేదు మనలో మన ఇద్దరం మాట్లాడుకున్నాం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే ఆ మధ్య నేను నుంచుంటా అన్ని సీట్లు అని చెప్పి వచ్చావు కదా అప్పుడేం మాట్లాడావు ఎవడు వింటలేదు మన ఇద్దరం సంవత్సరానికి 100 కోట్లు సంపాదన అందుకుని మీకోసం నేను చేశానన్నావుగా అంటే సంవత్సరానికి 10 సినిమాలు యాక్ట్ చేసావా మరి ఏది లిస్ట్ ఏది ఇదిగో 2012 నుంచి 21 దాకా తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 ఎన్ని సినిమాలే 2012 నుంచి ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలేగా మరి సంవత్సరానికి 100 కోట్లు అన్నాక మరి అయ్యి ఎక్కడ ఆయన ఎవరో పాపం పిచ్చి మహారాజు ఒక సినిమా డైలాగ్ రాస్తే మేమందరం మా కులపాలు అందరం నిజంగానే మా వాడికి తెక్కు ఉంది ఆ తెక్కుకు లెక్క ఉందనుకున్నాం మా వాడికి తిక్కలేదు మొత్తం అంతా లెక్కే ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అది ఉన్నది తిక్క కాదు మొత్తం లెక్కే తిక్కాలేదు పాడు లేదని ఇప్పుడు మెల్లగా మాకు కళ్ళు విడతనే ఎన్ని ఏంటంటే నువ్వు మాట్లాడినయే మొత్తం పేపర్లో వాళ్ళు మా పార్టీ ఆఫీస్ వాళ్ళు వాళ్ళు సినిమా వాళ్ళు ఓకే వాట్సాప్లో చేశారు ఇదిగోండి ఎన్ని మాట్లాడి ఇట్ట తిట్టాడు అట తిట్టాడని చెప్పని అయ్యే చూస్తున్నా అసలు ఏమేమి తిట్టావు తప్పేమో మన ఇద్దరం తిట్టుకుంటాం మన ఇద్దరం కులపోవడం తిట్టుకోబోదు నువ్వు నన్ను తిట్టి నువ్వు నన్ను నేరా అన్న సన్నాచి అన్న నేను లుచ్చా అన్న నువ్వు దగులు బాజిపోయిన మనలో మనకు కాదు ఎవడ చెల్లుద్ది ఇంకోటి చెప్పారు ఇంకా ఈయనెవరో మహాత్ముడు రాశాడు విలేకరి గారు అనుకుంటా పంపించాడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి వైసీపీ వచ్చాక కాపు రిజర్వేషన్ల గురించి ఈ మీడియా ఎందుకు మాట్లాడలేదు ఈ అంశం మీద కథనాలు వేయండి అమ్మని నువ్వు గుండెలు తీసిన బంటూరా బాబు పీకేగా నువ్వు మావులోడి కదరా బాబు 2014లో మోడీ మనిషికి 15 లక్షలు అకౌంట్లో వేస్తా అని చెప్పని చెప్పిన ఇక్కడ మా దిక్కుమాలిన సత్యనాడు ఒక ఉన్నాడు ఆయన నేను హైర్ చేసుకుంటా ఉంటాడు కదా ఎప్పటికీ ఆయన కాపుల్ని బీసీ చేస్తాను మత్స్యకారులను ఎస్సీ చేస్తాను బోయిల్ని ఎస్సీ చేస్తాను అనేక కోతలు కూస్తే అన్నిటికీ కూడా ప్రశ్నించటాకే పార్టీ పెట్టాను నేను చెప్తున్నాను వీళ్ళిద్దరికి ఓటేయండి సైకిల్కి ఓటేయండి పువ్వుకి ఓటేయండి అన్నారు చివరికి అందరి చేతిలో పువ్వు పెట్టావు చెవులో ఏమైంది తెలుగుదేశం పార్టీని ఒక్కరోజన్నా ఇప్పుడు మన నన్ను అన్నట్టు ఎరా సన్నాసి నాని అంటే మనం మన అయినా కూడా నా జగన్మోహన్ రెడ్డిని ఎరా సన్నాసి అన్నట్టు ఎరా సన్నాసిగా చంద్రబాబుగా కాపులకి బీసీల రిజర్వేషన్ ఇస్తా అన్నావుగా ఏం చేసావురా అని ఒక్కరోజన్నా ఒక్కరోజు సిగ్గేస్తున్నారా బాబు మనందరం ఒకటంటే మాలో ఈడెవడరా బాబు అని చెప్పని ఒక్కరోజు పాపం ఆయన ఎవడో ఆయన సీనియర్ లీడర్ అమాయకంగా వచ్చి పాపం చంద్రబాబు నీ సంగతి తెలవక ఆయన ధర్నా చేస్తే
ఆయన్ని చంద్రబాబు నాయుడు నిర్దాక్షిణ్యంగా పోలీసులతో ఉళ్ళంతా కుమ్మిచ్చేసి స్టేషన్ తీసుకుపోయి జైల్లో పడేస్తే ఎక్కడో షూటింగ్లో చేసుకుంటా నువ్వు గబగబా బయటకు వచ్చి అసలు కాపులకు రిజర్వేషన్ ఏంటి అసలు ఈ సమాజంలో రిజర్వేషన్ ఏంటి నేను కనుకుంటుంటే అంబేద్కర్ గారిని అప్పుడే చెప్పాను అసలు రిజర్వేషన్ లేకుండా రాజ్యాంగం రాయమని అసలు రిజర్వేషన్లు అనేవి ఉండకూడదు ఈ దేశంలో ప్రవచనాలు చెప్పేళ్ళావు ఆయన పేరేంటండి టీవీలో చెప్తుంటారు కాదండి ప్రవచనాలు గరికపాటి చాగండి కోటిస్తావారు గరికపాటి వారు వాళ్ళలాగా నువ్వు కూడా వచ్చి కన్నంలో కలుగులోంచి కన్నంలోంచి గబగబా బయటకు వచ్చి బెంగళూరులో ఓ ప్రెస్ మీట్ పెట్టి ఓ వీడియో రిలీజ్ చేశావు ప్రవచనం ఒకటి చెప్పావు ఆ కులాలు ఏంటి రిజర్వేషన్ ఏంటి అదేంటి ఇదేంటి అని మరి ఇప్పుడేంటి జాజ్యం ఏంటి ఈ రోగం ఎక్కడది నీకు ఎవరు మాట్లాడమంటే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు పాదయాత్రలో కల్మషం లేకుండా కడుపులో కుట్ర లేకుండా కుతంత్రం లేకుండా కాపు సోదరులను అర్థం చేసుకోండి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50% రిజర్వేషన్ దాటి ఇవ్వటం నా వల్ల కాదు అది కేంద్ర ప్రభుత్వంలోని అంశం కాబట్టి నేను మాట ఇవ్వలేను సాలీనా సంవత్సరానికి కాపుల అభివృద్ధి కోసం సంవత్సరానికి 2000 కోట్ల చొప్పున 10000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమం కోసం నేను ఖర్చు పెడతాను కట్టుబడి ఉంటానని చెప్పని అరే కాపులకు నడిపడ్డైనటువంటి జగ్గంపేటలో చెప్పాడు రా బాబు నీకు ఎక్కువా నీ బుర్రకు ఎక్కువా అంట ఎవడు మాట్లాడమంటే మాట్లాడుతున్నా ఈ భాష రాయలసీమలో బల్జీలు ఎందుకు నడిగిపోతున్నారంట కొత్తగా బల్జీలు కాపులు వీళ్ళందరూ గుర్తుకొచ్చేశారు మనకి ఏం చేశావు 5 ఏళ్ళు నువ్వు ఓటేయమన్న ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటే వాళ్ళు హెలికాప్టర్ పెడితే వాళ్ళు స్పెషల్ బయట పెడితే చక్కగా సింగారించుకుని లుంగి కట్టుకుని ఊపుకుంటా వచ్చి వెళ్ళిపోయి టీ దాకా వెళ్ళిపోయావు కదా కబుర్లు చెప్పుకుని ఏం చేశావు 5 ఏళ్ళు నీ ప్రభుత్వం ఉంది కదా నలిగిపోతున్న రాయలసీమలో నలిగిపోతున్న బలిజల కోసం ఇక్కడ ఇబ్బందులు పడుతున్న కాపుల కోసం ఏం చేశావు 5 ఏళ్ళు నీదే కదా ప్రభుత్వం ఎక్కడ తెచ్చావురా బాబు ఏం చేశావు బోయి కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాతిధ్యం రావటం లేదో దాని మీద కథనాలు నడపండి వాళ్ళకి మీడియా వాళ్ళకి నువ్వు చెప్తున్నావు వాళ్ళు నవ్వుకోరా ఓ వీడి బడాయి బందరెల్లా అసలు ఈ సావు వీడు అసలు మామూలు కాదు కదా బాబు వీడు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి బోయిలకి మంత్రి ఇచ్చి బోయిలకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి బోయిలకి కోఆపరేటివ్ బ్యాంక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్ష స్థానం ఇచ్చి మండల ప్రెసిడెంట్లు జిల్లా జెడ్పీటీసీలు అనేక రాజకీయ అంటే రాజ్యాధికారం అనేదే ఇవాళ పేదవాడి పేద కులాల అంతిమ లక్ష్యం దాన్ని సాకారం చేస్తున్నాడు ఎవడు ఆ కలను సాకారం చేస్తున్నాడు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు